తండ్రి, తాత, ముత్తాతలారా, కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, మీరు ఉపదేశించిన మంత్రాన్ని, సమాజంలో మీరు స్త్రీకిచ్చిన గౌరవాన్ని నేను కూడా అనుసరిస్తూ మీ అడుగుజాడల్లో నడుస్తున్నాను. నన్ను దీవించండి. కానీ ఈ మధ్య టీవీ సీరియల్స్ చూసి ఎవడేం చెప్తే అది నమ్మి నా భార్య నా మాట వింటలేదు. తండ్రులారా, మీ మంత్రోపదేశానికి భంగం వాటిల్లకుండా దానికి బుద్ధి చెప్పే ధైర్యాన్ని నాకు ప్రసాదించండి. ఏమే కార్యేషు దాసి, ఇక్కడే ఉన్నాను కదా, ఎందుకలా అరుస్తున్నారు? నోర్మోయ్, సింహాన్ని గర్జించొద్దంటానికి, మగోణ్ణి నోరు మూయమంటానికి నువ్వెవరివే? ఏంటే నీ సిగ్గు చిమడా? ఈ కొప్పులు, ఈ చీరలు, ఈ అలంకరణ ఏంటే? ఎళ్ళు లోపల, ఎళ్ళు, డ్రెస్ మార్చుకుందా, ఎళ్ళు. ఎలా ఇచ్చాను? వెరీ గుడ్, దాసి అంటే ఇలా ఉండాలి. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు నచ్చావే, ఇంకేం చెయ్యాలి అయ్య గారు? నోర్మోయ్, నన్నే ప్రశ్నిస్తున్నావా? లేదు, షెల్ఫ్ లో కట్టలు పెట్టాను, అవి తీసుకుని నాతో వచ్చాయి. దాసి, కట్టలు పెట్టాలా? నీ రోగం కుదురుస్తా. కట్టడం పెట్టాను అయ్య గారు. స్వామి, ఇది ఎక్కడ పెట్టను? నా నెత్తిమీద పెట్టవే. సరేనండి. నెత్తిమీద పెట్టమంటే నెత్తిమీద పెడతా. దొరితే అలాగే సై, నీకు చెప్పాను దొరితే మని నిలబడి అక్కడ. కుర్రోడు కనపడితే చాలు, ఏంటి ఇంగ్లీపు? దొరితే లోపల పెట్టు, పెట్టు లోపల. నువ్వు ఎక్కడ? సార్ జిమ్దాగడు. నా కర్మ ఎరకపోయి దొరికాడు హిట్లర్ మొగుడు. ఏ టైంలో పుట్టాడో ఏంటో. రే, బాలుగాడు రాలేదంటారా? ఇంకాను ఆ హిట్లర్ గాడు వచ్చే టైం అయింది, ఆడు అసలేం ముక్కో. వస్తాడరా? రే, ఆడి కాబోయే అందమైన భార్య కోసం ఈ లేడీస్ కాలేజ్ దగ్గర సెర్చింగ్ లో ఉన్నాడేమో, అయిపోయాడంతే. లేకపోయినా నేను బాగానే కనిపిస్తాను. ఐమాక్స్ కెళ్దావా? గుడ్ మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సిడౌన్ సిడౌన్. బాలు ఏడి? ఇంకా రాలేదు సార్. ఫారినర్స్ వచ్చారా? వచ్చారు సార్, కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెట్టాను. బాలు రాగానే కాన్ఫరెన్స్ హాల్ గ్రామం చెప్పండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, అవర్ బాస్ ఇస్ వెరీ డిసిప్లిన్ పర్సన్. హిస్ వర్డ్ ఇస్ వర్డ్. హిస్ ఎ వెరీ గుడ్ ఫేమస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. This is Mr. Hitler, boss of this organization. Hello. He is Mr. Samson. Hello. And he is David. Sir, ee papers me sign chesi vaala cash icheste mana deal finalize ayipothundi sir. Very good. Balu, vaala cash icche. Yes sir. Please. What is this? Kattalu, fresh bundles. What is this bloody smell? Yeah, yeah. New notes that gives that smell. What is this? Is this new Indian currency? Sir, andulo kottimera kattlu pettarandi sir. Kottimera kattlen sir. Chudandi sir. You bloody cheat. No business, no argument, no deal. Evit sir idi. Ento kashtapadi set chesi manchi party tecchanu. Ila chesarandi sir meeru. Sir, em sir idi? Kottimera kattalu. Athil sir, ikkadiki ela vachesa sir? Telusu. నా కార్యేషు దాసి చేసిన పని ఇది. ఏమే కార్యేషు దాసి? ఆగట్టు ఈగట్టు గోదావరి గట్టు, ఆ కట్ట ఈ కట్ట కొత్తిమీర కట్ట కొత్తిమీర. ఏం వయసే నీ వయసు? పి సుశీల గారింట్లో కుక్కపిల్ల వయసులో ఉంది. సారీ అండి, అంత బ్యాడ్ గా ఉందా? అవునే, నేను సూట్ కేసులో కట్టలు పెట్టమంటే ఆపదలో అరిచావా? ఈ సీన్ చూసావా? చివరిసారిగా అడుగుతున్నాను,
మా అక్కయ్యను చిత్రాలు చేయడం మనవా? నా ఇష్టంరా, ఇప్పుడు ఇది నా దాసి, నేను కొట్టుకుంటాను తీసుకుంటాను. కానీ అది నాకు అక్కయ్య, ఆ అక్కయ్యకి తమ్ముడుగా, నీ ఆస్తికి వారసుడుగా నేను అడిగే హక్కు నాకు ఎప్పుడు ఉంటది. నువ్వు నాకు వారసుడు ఏంట్రా? ఇంకా నాకు పిల్లలు పుట్టరా? ఏంటి ఇంకా నీకు పిల్లలు పుడతారని ఆశ? ఇప్పుడు ల్యాండ్ ఫోన్ కనిపెట్టిన కాలంలో పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు సెల్ ఫోన్ కాలంలో నీకు చిల్లరన, నీ ఎవరో ఎప్పుడో కచక్ డిస్కనెక్ట్. నా ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడమంటే ఏంటండి? మీకు ఎంత ఫిట్నెస్ ఉండి ఏ ప్రయోజనం? మనకు పిల్లలు పుట్టారా? బాధపడకే అక్కయ్యా, నేను అందుకే చెప్తున్నాను, నాకు వయసు అయిపోక ముందే నన్ను దత్తత తీసుకుని బావని పెంచుకోమని చెప్పు. నిన్ను నేను దత్తత తీసుకోవడం ఏంట్రా? యూరియా వేసిన ఎద్దులా పెరిగావు, మా నాన్నకు తమ్ముళ్ళ ఉన్నావు. సరే ఇట్స్ ఆల్ రైట్, నేను కెమికల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ పెడుతున్నాను, ప్రస్తుతానికి 10 లక్షలు కొట్టు. 10 లక్షల? 10 కోట్లు ఇచ్చిన సాయంత్రానికి ప్లేట్ మిల్స్ కట్టుకుంటావు దరిద్రుడు. ఏవండి ఏవండి, నాకున్నది ఒకే ఒక తమ్ముడు, మీ దగ్గర 100 కోట్లు పడి మూలుగుతున్నాయి, నా తమ్ముడికి 10 లక్షలు ఇవ్వండి. చంపేస్తాను మీ ఇద్దరు, అరిచి గీపెట్టినా సరే పైసా ఇవ్వను. గెట్ అవుట్! ఇవ్వవా? ఇవ్వను. ఎలా ఇవ్వవో నేను చూస్తాను. ఏంటా నువ్వు చూసేదిలే? వెళ్తున్నా వెళ్తున్నా. చీర్స్. హాయ్ వరుణ్. హాయ్ రా. హాయ్ హాయ్ హాయ్. ఏంట్రా లేటు? గర్ల్ ఫ్రెండ్ కి కహానీ చెప్పొచ్చేసరికి ఈ టైం అయిందిరా. ఇంకా లేట్ అనుకో, కూర్చో. బేరర్ మరో లార్జ్. రే, హీస్ గిరీష్ అండ్ హీస్ బాలు. హాయ్. ఈ రోజు మనకి మందు దాత. అదేంటి నీ ముందు కూల్ డ్రింక్ ఉంది? వాడు మందు కొట్టాడు. ఏ, గాంధీ గారు వారసుడా? కాదురా, కూర్చొని చెప్పనా? ఒక అందమైన గుణవంతురాలైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని హనీమూన్ కి ఫారిన్ వెళ్లాలన్నది వీడి ఆశయం. హనీమూన్ కి డ్రింక్ కి లింక్ ఏంటి? ఆల్కహాల్ ఆశయాన్ని దూరం చేస్తుంది బ్రదర్. ఓ అరే రే రే, గ్రేట్. ఆశయం కోసం ఆల్కహాల్ ని దూరం చేసావు, వెరీ గుడ్ బ్రదర్. థాంక్ యూ. నీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నీ తరపు నేను డ్రింక్ చేస్తాను. రెండోసారి చేసుకోండి రా. చీయర్స్. పంచర్. ఏంటి వెతుకుతున్నావు? అది నా చెల్లెలి గుళ్ళు తప్పిపోయిందండి, అందుకే వెతుకుతున్నాను. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. టికెట్ 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 అమీర్పేట్ కోట ఇవ్వండి. టికెట్ టికెట్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. టికెట్కి సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్తో సహకరించవలను. రూల్స్ని ఈ విధంగా వాడేసుకుంటారా మీరు? మరి రూల్స్ చెట్టింది మేమే కదా. టికెట్ 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 టికెట్. గాంధీ బొమ్మ ఒకటి ఇవ్వండి. ఏ గాంధీ? ఏంటి ఏ గాంధీయా?
బారిస్టర్ ఉద్యోగం కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన గాంధీ గురించి నీకు తెలీదా? డర్బన్ రైలు నుంచి తోసేయబడిన గాంధీ గురించి నీకు తెలీదా? ఉప్పు సత్యాగ్రహం చేసిన గాంధీ గురించి నీకు తెలీదా? మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన గాంధీ గురించి నీకు తెలీదా? గాడ్సే తుపాకీ కొడుకు హే రామ్ అంటూ చచ్చిపోయిన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గురించి నీకు తెలీదా అని అడుగుతున్నాను. గాంధీ గురించి తెలియని వాళ్ళందరికీ కండక్టర్ ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు. అందుకే మన దేశం నాశనం అయిపోతాను. అదే ఆ గాంధీ బొమ్మ దగ్గరకి టికెట్. ఏ గాంధీ బొమ్మ దగ్గరకి రా, బొక్కట్పల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, చిక్కడపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, మలక్పేటలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, కోటిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, లింగంపల్లిలో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, అబిట్స్ లో ఉన్న గాంధీ బొమ్మ దగ్గరక, ఏ గాంధీ బొమ్మ దగ్గర టికెట్ ఇమ్మంటావురా? ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయి? ముందు అసలు సిటీలో ఎన్ని గాంధీ బొమ్మలు ఉన్నాయో తెలుసుకో. ఆ తర్వాత ఏ గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళాలో ఆలోచించుకో. ఆ తర్వాత టికెట్ అడుగు. డ్రైవర్ బస్ ఆపో. అదో టికెట్ ఇవ్వడానికి నువ్వు బస్ ఆపడానికి ఏంటి సంబంధం? బస్సుకి రోడ్డుకి ఉన్న సంబంధం. ఎక్కువైపోయి ఏంట్రా అలా ఉన్నావు? నీ ఆశయం అంబిషన్ గురించి ఊహాలోచన. ఇన్నాళ్ళు నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నాను, ఎలాంటి అమ్మాయి కోసం ఊహల్లో బతికాను, అలాంటి అమ్మాయి సడన్ గా గుడి దగ్గర కనిపించిందిరా. నెక్స్ట్ డే గుడికి వెళ్ళాను రా, కనిపించలేదు. రోజు గుడిలో కనిపించడానికి ఆమె పూజారి కూతురా? ఒకవేళ వీక్లీ భక్తులు ఉండొచ్చుగా. ఇది కరెక్ట్ లేదురా. మరోసారి నేను బస్సులో వెళ్తుంటే ఇందిరానగర్ సందీప్ సూపర్ బజార్లో కనిపించింది. దగ్గరికి వెళ్ళేసరికి ఆటోలో వెళ్ళిపోయింది. సూపర్ బజార్లోనా? అవునరా, నిన్నే చూశాను. కరెక్ట్గా ఆ అమ్మాయినే చూసావా? అరే అవునా కదా. చాలు, ఈ క్లూ చాలు. ఏ సెంటర్ అయినా సరే వెతికిపడుకోవడానికి పదండి రండి. హైదరాబాద్ క్లూస్ టీమ్ స్పెషల్ ఆఫీసర్స్. ఏం కావాలి మీకు? రీసెంట్గా పంజాగుట్ట అలుకా జ్యువెలర్స్లో దొంగతనం జరిగింది, దాని గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చాం. కోహినూరు వజ్రానికి కోనసీమ వంకాయకి పోలిక ఏంటి? ఎక్కడో అలుకా జ్యువెలర్స్ లో దొంగతనం జరిగితే సూపర్ బజార్ లో ఇన్వెస్టిగేట్ చేస్తారా? కాశ్మీర్ లో ప్లాన్ చేసి ముంబైలో బాంబులు పేలడంలా ఇది అంతే? అది దేశ సమస్య. హలో, ఏంటి ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకుండా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇలా రివర్స్ ఆర్గ్యుమెంట్ చేస్తే మీ సూపర్ మార్కెట్ సీజ్ చేయాల్సి వస్తుంది. సారీ సార్, క్యాజువల్ గా అడిగాను. చూడండి, అక్కడ దొంగతనం చేసిన మూటాలు ఒక అమ్మాయి ఇక్కడ పర్చేసింగ్ వచ్చిందని తెలిసింది. ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ కెమెరాలు పెట్టారా? పెట్టాం సార్, మేము ఒకసారి వాటిని చెక్ చేయాలి. వెంటనే ఈ క్యాసెట్ మాకు హ్యాండ్ అవుట్ చేయండి. రే మామా, నీ టేస్టే టేస్ట్రా. కష్టపడితే పడ్డావు కానీ దేవకని లాంటి అమ్మాయిని పట్టేశావు. సర్లేరా, ముందు ఈ అమ్మాయి ఎక్కడుందో కనిపించాలి కదా. బా, ఆ విషయం మాకు వదిలే గురు. ముల్లోకాల్లో కూపి లాగి బయోడేటా తెచ్చి నీ ముందు పెడతాం. ఈ లోగా నువ్వు ఊహల్లో విహరించు. పదండి రా. ఓకే మామా, ఎంజాయ్.